చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇక సెంటిమెంట్ అస్త్రం తప్ప మరో మార్గం లేదన్న నిశ్చయానికి వచ్చారా? చంద్రబాబు తర్వాత లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి అధికారులు పావులు కదుపుతున్నారనే బలమైన అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ముందున్న ఏకైక మార్గం బ్రాహ్మణి భువనేశ్వరిని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లడమేనా? ఇందుకోసం తెలుగుదేశం పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారా? తెర వెనుక రాజకీయం తెలుసుకుందాం రండి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జనం భారీ స్థాయిలో రోడ్ల మీదకు వస్తారని తెలుగుదేశం నేతలు భావించారు. కారణం ఏదైనా స్పందన మాత్రం ఆ స్థాయిలో రాలేదు. కేసుల భయం వల్లే రోడ్లెక్కడానికి జనం జంకుతున్నారని, అయితే ప్రజల్లో సానుభూతి మాత్రం బాగా కనిపిస్తుందని భావిస్తున్నారు. ఇది ఖచ్చితంగా తమకు మేలు చేస్తుందని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడానికి తెర వెనుక రంగం సిద్ధం చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఇటు పాలక పక్షానికి అటు ప్రతిపక్షానికి ఎన్నికల్లో నెగ్గేందుకు తమదైన ప్రణాళిక ఉంటుంది. రకరకాల హామీలు గుప్పించే ఎన్నికల మేనిఫెస్టో ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇవన్నీ పక్కకు జరిగిపోయి ఓ ప్రత్యేక ఎజెండా ముందుకొస్తుంది. సెంటిమెంట్ అస్త్రం ఈ కోవలోనిదే. ఈ సానుభూతి అస్త్రమే తమకు కలిసి వస్తుందని తెలుగుదేశం భావిస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో కేసుల్ని ఎదుర్కొని దాదాపు 16 నెలల పాటు జైల్లో ఉండడంతో జనంలో ఎక్కడా లేని సెంటిమెంట్ వచ్చిందని, జగన్ తల్లి విజయమ్మ సోదరి షర్మిల తమ పాదయాత్రల ద్వారా ఈ సానుభూతిని ఓట్లుగా మార్చారు అని అభిప్రాయం సర్వత్రా వినిపిస్తూ ఉంటుంది. తాము ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నామని బాహాటంగానే చెబుతున్నారు టీడీపీ నేతలు. ఎన్టీ రామారావు గారు ఏ టైంలో పార్టీ పెట్టారో తెలియదు కానీ ముహూర్తంలో ఎన్నో ఉడిదుడుకులు వచ్చాయి పార్టీకి. అయినా పార్టీ నిలబడుతూనే వచ్చింది. కానీ అటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు. రెండోది ఏంటంటే మీరు ఏం భయపడవలసిన లేదు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఆ దుర్మార్గుడు కానీ ఇలా చేస్తే మన మేడం ఉన్నారు, లోకేష్ గారు మిస్సెస్ బ్రాహ్మణి గారు ఉన్నారు, ఆ అమ్మాయిని తీసుకొని మిగతా కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తాం. ఎవరు భయపడదు. ఎంతమంది లోపల వేసినా పర్లేదు. ఈ పార్టీని బతికించుకోవాలి మనందరం కూడా. అటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు. చంద్రబాబు తర్వాత తన వంతు తప్పదని లోకేష్ దాదాపు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. అరెస్ట్ కావడానికి మానసికంగా సిద్ధమవడంతో పాటు అలాంటి పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబుతో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు తాను వినియోగించిన యువగళం వాహనం మీదే బ్రాహ్మణి భువనేశ్వరితో రాష్ట్రమంతటా పర్యటించి తమకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకు వెళ్లాలి అన్నదే లోకేష్ చంద్రబాబు వ్యూహం. ఈ పరిణామాలన్నింటినీ వైసీపీ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సెంటిమెంట్ ప్రభావాన్ని పూర్తిగా కొట్టివేయలేకపోయినప్పటికీ పూర్తిగా సెంటిమెంటే గట్టెక్కించలేదు అనేది వైసీపీ వర్గాల అంచనా. జగన్ ఎదుర్కొన్న పరిస్థితులకు చంద్రబాబు ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఎంతో తేడా ఉందని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియాను ఢీ కొట్టి తనలో ఉన్న ఫైటర్ స్వభావాన్ని జగన్ తెరపైకి తీసుకువచ్చాడని, దాంతో జగన్ను ఓ హీరోలా చూడడం యువతలో ప్రారంభమైందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు దాదాపు ప్రతి ఉప ఎన్నికలోనూ తన ఆధిపత్యాన్ని నిరూపించడం ద్వారా ఏపీ రాజకీయాల్లో తనదే పై చెయ్యి అని జగన్ పదే పదే నిరూపించుకున్నారని గుర్తు చేస్తున్నాయి వైసీపీ వర్గాలు. వీటన్నింటికీ తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలడంతో ఏర్పడిన రాజకీయ శూన్యతతో దిగువ స్థాయి కాంగ్రెస్ నేతలంతా వైసీపీ వైపు మళ్లారని చెబుతున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే వైసీపీ నాయకత్వానికి తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఓటింగ్ పై అపారమైన నమ్మకం ఉంది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వైసీపీకి పటిష్టమైన ఓట్ బ్యాంక్ ఏర్పడిందని, అదే తమకు శ్రీరామ రక్ష కానుందని ఆ పార్టీ నేతలు నమ్ముతూ ఉన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి ఉన్న కార్యకర్తల బలంతో పోల్ మేనేజ్‌మెంట్ లోను తిరుగులేని ఆధిక్యత సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ వర్గాలు। ఓవైపు టీడీపీ సెంటిమెంట్ అస్త్రాన్ని మరోవైపు వైసీపీ సంక్షేమ మంత్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి। ఈ రెండింటిలో ఏది వర్క్ అవుట్ అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి। గురువారం నుంచి మొదలవనున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ తమ వ్యూహానికి తగ్గట్లే పావులు కదపనున్నాయి।